మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బీరకాయ కూర రెడీ చేసుకోవడానికి బీరకాయలు చెక్కు తీసుకొని ఇలా కోసి నీళ్ళల్లో వేసుకోవాలి, కడగాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పోపు గింజలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆ బీరకాయ కావలసినంత నూనె పోసుకోవాలి, సరిపడ. నూనె వేడెక్కాక పోపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఈ ముక్కలు వేసుకోవాలి. పసుపు, సరిపడ ఉప్పు, ఇందులో కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి. ఇది బాగా మక్కిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మూత తీసిన తర్వాత ఇప్పుడు ఉడికిపోయింది, నూనెలనే గోలింది. సరిపడ కారం వేసుకుందాం.
కారం వేసినాక ఒక 2 నిమిషాలు మూత పెడదాం అయ్యాక ధనియాల పొడి వేసి దించుకోవడమే మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్